అంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవనం జయ సర్వవిఘ్నోపశాంతయే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కుర్మీదేవ సర్వకార్యేషు సర్వదా శ్రీ గురుభ్యో నమః. విపంచి భక్తి ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ శుభకృత నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు ఫాల్గుణ మాసం శుద్ధ దశమి బుధవారం అంటే మార్చి 1వ తారీఖు మొదలుకొని మార్చి 31 చైత్రమాసం శుద్ధ దశమి శుక్రవారం వరకు అంటే మార్చి 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం ఒకసారి చూసుకుందాం. కుంభరాశి, ఈ కుంభరాశి వారికి మార్చి 1వ తారీఖు నుంచి మార్చి 31, 2023 వరకు ఏ విధంగా ఉంది అని ఒకసారి పరిశీలించినట్టయితే, ఈ కుంభరాశి వారికి ధనిష్ట 3-4 పాదాలు, శతభిష 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాలు ఈ కుంభరాశి కిందకి వస్తాయి. ఈ రాశి వారికి శని స్వంత క్షేత్రంలో అంటే చంద్రుని రాశిలో ఉండటంతో వీరికి ప్రధాన గ్రహాల స్థానాలు అంతగా కలిసి రావని చెప్పాలి వీరికి. తద్వారా కొంత చికాకులు, ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు రావటము, అలాగే వృత్తి వ్యాపారం వీటిలో కొన్ని కొన్ని అననుకూల వాతావరణం ఉండటం ఇట్లాంటివన్నీ కూడా వచ్చే అవకాశం ఉన్నది. మొదటి 15 రోజులు కూడా వీరికి అంతగా సానుకూలంగా లేదనే చెప్పాలి. 15 రోజుల తర్వాత అంటే ఈ బృహస్పతి నెలలో 2వ ఇంట్లో ఉంటాం, పర్యవసానంగా వీళ్ళకి అంటే 2nd హాఫ్లో వీళ్ళకి చక్కగా ధనం అనేది వీళ్ళకి చేకూరే అవకాశం ఉన్నది. ఎక్కువగా డబ్బు వస్తుంది, ఆ డబ్బు ఏం చేయాలో అర్థం కాదు. అంటే ఇప్పుడు దాకా ఒక రకంగా చెప్పాలంటే కొంత కరువాచిపోయారు ఈ మధ్యకాలంలో ధనం కోసం ఈ కుంభరాశి. ఇప్పుడు ఒక్కసారిగా వస్తుంది, ఏం చేయాలో అర్థం కాదు. ఇక పిచ్చి పిచ్చివన్నీ కూడా కొనేస్తుంటారు, అవసరం ఉన్నా లేకపోయినా వచ్చిన డబ్బును మొత్తం కూడా వాటిని ఖర్చు చేయడానికి ప్రయత్నిస్తారు. దయచేసి పొదుపు చేసుకోండి, ఎందుకంటే ముందుంది ముసళ్ళ పండుగ. ఇప్పుడు మనకి ఏర్నాడు నడుస్తుంది కుంభరాశికి. సో ఉండే కొద్ది ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఇట్లా ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి అవసరమైనంత వరకు ఆ ధనాన్ని ఉపయోగించుకోండి. ఈ రాశి వారికి రాహువు కేతువు 3 మరియు 9వ స్థానాల్లో ఉండటం వల్ల ఈ రాశి వారు విదేశాలకు వెళ్ళడానికి అవకాశం ఉన్నది, విదేశీ యానం చేస్తారు, అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల వీళ్ళకి మక్కువ పెరుగుతుంది, పుణ్యక్షేత్రాలు సందర్శించగలుగుతారు. అయితే మొదటి అంటే సొంత క్షేత్రంలో శని సంచారం వల్ల కొంచెం కెరీర్లో మాత్రం సవాళ్ళు ఉండే అవకాశం కనబడుతుంది. మీ మీద మరింత బాధ్యతలు మీ మీద పడతాయి, అవన్నింటిని కూడా అవి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆరోగ్యం పట్ల వీరు శ్రద్ధ వహించాలి. అలాగే వీరికి ఇందాక చెప్పినట్టుగా ధనం విపరీతమైన ధనం వచ్చే అవకాశం ఉంది, ఆ ధనాన్ని పొదుపు చేయకుండా ఖర్చు చేస్తారు, దాన్ని మీరు పొదుపు చేసుకోండి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు బాగా చదువుతారు, బాగా మంచిగా పోటీ పరీక్షల్లో పాల్గొనగలుగుతారు, మంచిగా బాగా చదువుకోగలుగుతారు. వీళ్ళకి విద్యార్థులకి మంచి మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉన్నది. ఈ బుద్ధి బలం ఏదైతే ఉందో బుద్ధి బలంతో వీళ్ళన్నింటినీ కూడా అధిగమించగలుగుతారు. వీళ్ళకి ఉన్న వాహనాన్ని అమ్మేసి ఇంకో వాహనం కొనుక్కోవాలనే ఆలోచన వస్తుంది, ఆ కోరిక కూడా తీర్చుకోగలుగుతారు. అలాగే నూతన వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి వచ్చిన డబ్బుతోటి కొంత ఇన్వెస్ట్ చేసి వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టి నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు, స్థిర చరాస్తులు కొనుగోలు చేస్తారు. అట్లాగే ఇంట్లో శుభకార్యాలు ఏమన్నా ఉంటే ఆ శుభకార్యాలు చేయగలుగుతారు వీరు. ఈ ఆగిపోయిన పనులు ఏవైతే గతంలో ప్రారంభించి వాటిని ఆ మధ్య మధ్యలో ఆటంకాల వల్ల ఆగిపోయిన పనులు ఏమైనా ఆ పనులన్నీ కూడా వీళ్ళు మళ్ళా రీస్టార్ట్ చేసి అవన్నీ కూడా చక్కగా కంప్లీట్ చేయగలుగుతారు. ఈ సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి ఈ రాశి వారికి చాలా బాగుందనే చెప్పాలి. మీకు డబ్బు రావడానికి బాకీలన్నీ కూడా చక్కగా తీర్చివేస్తారు. గత కొన్ని నెలలుగా కోల్పోయినటువంటి వ్యాపారాలు కానివ్వండి, ఉద్యోగాలు కానివ్వండి, లేకపోతే మీకు అవకాశాలు కానివ్వండి, ఇట్లాంటి గతంలో ఏవైతే కోల్పోయారో అవన్నీ కూడా మళ్ళీ మీ కాళ్ళ దగ్గరకు వస్తాయి.
వాటిని చక్కగా ఉపయోగించుకోండి. గతంలో చేసిన తప్పులు, అలాగే ఏదో మన ఇది పెంచుకోవటానికని చెప్పి ఫాల్స్ మనం వాళ్ళకి ప్రామిస్ చేయటం ఇట్లాంటివి చేయకండి ఇతరులకి. తద్వారా మీరు మీ యొక్క వ్యక్తిత్వాన్ని కోల్పోయే అవకాశం కనబడుతుంది. కాబట్టి మీకు ఇప్పుడు బాగుంది, ఈ పీరియడ్ బాగుంది, చక్కగా వినియోగించుకోండి. వినియోగించుకొని ఫ్యూచర్లో కూడా ఈ ధనం ఏదైతే ఉందో ఏదైనా పొదుపు చేసుకోండి. ప్లానింగ్, పక్కగా ప్లానింగ్, మనకి ఎంత ధనం వస్తుంది అనుకుంటే ఆ ధనం తగ్గట్టుగా ప్లాన్ చేసుకోండి. ఒక 30% or 40% మిగుల్చుకోండి, అందులో మిగుల్చుకొని మిగతా వాటికి ఖర్చు చేయండి. అలాగే మిత్రుల యొక్క సహాయ సహకారాలు చాలా బాగుంటాయి మీకు. ఒక రకంగా మీరు ఈ ఉన్నత స్థితిలో ఉండడానికి కారణం మిత్రులే. మీరు చెక్ చేసుకోండి, మీ చుట్టాలు కానీ మీ పక్కాలు కానీ ఎవరు కాదు, ఈ కుంభరాశి వాళ్ళు మీరు కావాలంటే మిమ్మల్ని మీరు సెల్ఫ్ చెక్ చేసుకోండి. మీ మిత్రులే మీకు సహాయ సహకారాలు అందిస్తారు. అలాంటి మిత్రులతో మీరు కలిసి ఉండండి, మీకు ఆ పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా చక్కగా ఉంటుంది. ఈ కుంభరాశి వాళ్ళు మరింత మంచి ఫలితాలు పొందడానికి శనివారం నియమాలు పాటిస్తూ శనివారం మద్యపానం, మాంసాహారాన్ని నిషేధం చేయండి. అలాగే శనివారం నియమాలు దంపతి జీవితానికి కొంచెం ఆ రోజు దూరంగా ఉండండి. అలాగే ఈ కుంభరాశికి సంబంధించిన వారు వెంకటేశ్వర స్వామి వారి యొక్క అష్టోత్తర శతనామ వాళ్ళని చేసుకోవడం కనీసం వినండి, అష్టోత్తర శతనామ వాళ్ళు వినండి, పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకోండి, చక్కగా కుదిరితే శనికి తైలాభిషేకం చేసుకోండి, మీకు మరింత మంచి ఫలితాలు కలిగే అవకాశం కనపడు. చూశారు కదండి, ఈ రాశి ఫలాలు గ్రహస్థితుల యొక్క ఆధారంగా మీకు చెప్పడం జరిగింది. ఈ ఫలితాలు మీకు ఒక 40-50% మాత్రమే మీ మీద పనిచేస్తాయి. ఎందుకంటే మిగతావి మీ వ్యక్తిగత జాతకాన్ని కనుక చూస్తే మాత్రమే మీకు సరైన ఫలితాలు అనేవి మీకు చెప్పగలుగుతాము. ఇదంతా ఏంటంటే ఓవరాల్గా ఈ విధంగా ఉండబోతుంది. జ్యోతిష శాస్త్రం అంటేనే ముందుగా ప్రిడిక్షన్ చేసి మీకు ఈ విధంగా ఉండబోతుంది, జాగ్రత్తగా ఉండండి, ఈ విధంగా ఉండండి. ఇప్పుడు దాకా డిప్రెషన్లో, ఇప్పుడు ఒక పాజిటివ్ రిజల్ట్ కనుక మనం చెప్పామంటే, ఇప్పుడు దాకా డిప్రెషన్లో ఉన్నవాళ్ళు యాక్టివ్గా ఉండటానికి, అరే మనకి ఈ విధంగా మంచి జరగబోతుంది, మనకి ఈ అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు షేర్ మార్కెట్లో, షేర్ మార్కెట్లో చాలా మంది పెట్టుబడులు పెడుతున్నారు. ముందుగా ఈ రాశి వాళ్ళకి బాగుంది, ఈ రాశి వాళ్ళకి బాగుండట్లేదు అని మనం చెప్తే, మా మీద కనుక నమ్మకం కనుక ఉంచితే జ్యోతిష్యుల మీద వాళ్ళు పెట్టుబడి పెట్టరు, అలాగే నష్టం పోరు. ఇట్లాంటివన్నీ కూడా ముందుగానే ఈ ఆరోగ్య విషయాలు కానివ్వండి, విద్య, వైద్యము, ఉద్యోగము ఇట్లాంటివన్నీ కూడా ఈ రైతులకు కానివ్వండి. ఇప్పుడు రైతులకి ఈ పంట వేసుకుంటే బాగుంటుంది అని వేస్తే అందరు రైతులు ఒకే పంట వేస్తారు, తద్వారా ఏమవుతుంది, అమ్ముకునే సమయానికి ఏ రేటు పడిపోతుంది. అందుకని ఇవన్నీ కూడా మేము ముందుగానే చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేది సమ్మర్ వస్తుంది కాబట్టి మీ వంతు సహాయంగా కుదిరితే దారిన పోయే వాళ్ళకి మజ్జిగ దానం చేయండి. తద్వారా మీ పితృవర్గం ఎవరైతే ఉన్నారో పైన, దైవ సమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు మీ మీద ఖచ్చితంగా ఉంటాయి. చిన్న చిన్న బౌల్స్లో నీళ్లు అట్లాంటివన్నీ పెట్టండి, చిన్న చిన్న పక్షులు కానీ ఇవన్నీ కూడా వచ్చి చక్కగా వాళ్ళు సేద తీరి వాటి ఆశీస్సులు కూడా మీ మీద ఉంటాయి. ఈ ఎండాకాలం మొత్తం కూడా చక్కగా ఈ మజ్జిగ పరచడము, మజ్జిగ ప్యాకెట్లు పరచడము, లేకపోతే ఈ చిన్న చిన్న పక్షులకి ఈ మంచినీళ్ళు, నోరు లేని మూగజీవాలకి వాటికి ఇట్లాంటి వాటిని కూడా మీరు చూసుకుంటారని, వాటికి కూడా సేవ చేస్తారని భావిస్తూ నమస్కారం.